అన్ని సీజన్ ను ఒక ఎత్తు అయితే సీజన్ ఎయిట్ మరొక ఎత్తు అన్నట్టుగానే ఉంది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బీబీ హోటల్ టాస్క్ లు అందరూ బాగా చేశారు ఇక రాయల్ క్లాన్ లో అయితే రోహిణి ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా చెప్పాలి విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే రాయల్ క్లాన్ వాళ్ళకి అలాగే ఓజీ క్లాన్ లో ఉన్న నిఖిల్ కి చాలా పెద్ద గొడవ అయినట్టు అయితే చూపించారు ఇక నిఖిల్ అయితే రాయల్ క్లాన్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ మీరు మా వాళ్ళతో సర్వీస్ చేయించుకుంటున్నారు కానీ మీరు డబ్బులు ఇవ్వట్లేదు ఇలా అయితే ఎలాగా అంటే ఇక అవినాష్ అంటున్నాడు ఎవరికి సర్వీస్ చేశారు బ్రో చెప్పు అంటే అదేంటి నేను కూడా నీకు అడిగిన వంటలు చేసి పెట్టాను కదా ఇందాకే కదా దోస్ తీసుకొచ్చి ఇచ్చాను అంటే ఎవరికి నాకు ఇచ్చావా నాకేమీవ్ లేదే నేనేం తెలియలేదంటూ అవినాష్ తినేసి కూడా అబద్ధం ఆడుతున్నాడు అన్నాడు అయితే నిఖిల్ మీకు ఇలా కాదు ఉండండి అంటూ నిఖిల్ చాలా సీరియస్ అయినట్టు అయితే ప్రోమోలో చూపించాను ఇక పక్కనే ఉన్న ౌతమ్ వీళ్ళిద్దరు కలగ చేసుకుని నిఖిల్ ఎప్పుడు డబ్బులు ఇవ్వాలో ఇవ్వాలో మాకు తెలుసు మీరు కరెక్ట్ గా టాస్క్ బాగా ఆడితే మేము ఎందుకు డబ్బులు ఇవ్వం అయినా మీ వాళ్ళు అసలు ఏం ఆడారని చెప్పు పృథ్వీ గాని విష్ణు ప్రియ గాని టాస్క్ లో పెర్ఫార్మెన్స్ చేసిందా అలాగా పెర్ఫార్మెన్స్ చేయలేనప్పుడు మేము ఎందుకు డబ్బులు ఇస్తామంటూ గౌతమ్ హరితేజ ఇద్దరు కూడా నిఖిల్ పై విరుచుకుపడ్డాడు అయితే నిఖిల్ కి ఎక్కలేని కోపం వచ్చి మీరు డబ్బులు ఇవ్వలేనంత మాత్రాన ఈ టాస్క్ లో ఓడిపోతామేమో కానీ బయట ఆడియన్స్ చూసుకుంటారు కదా ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు ఎవరు బాగా ఓవర్ యాక్టింగ్ చేశారంటూ ప్రో మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ఎప్పుడో ఇబ్బంది పెట్టేవాళ్ళం ఇప్పటి వరకు మీరు మమ్మల్ని పేషెన్సీతో చూసారు కదా ఇక నుంచి ఎలా ఉంటుందో చెప్తాను బిగ్ బాస్ బిగ్ బాస్ మీరు రాయల్ క్లాన్ వాళ్ళకి వాటర్ని ఆపేసేయండి అంటూ నిఖిల్ చెప్పడంతో బిగ్ బాస్ వాళ్ళకి వాటర్ వెళ్లకుండా ఆపేసాడు చూడాలి మరి రేపు వీళ్ళ అవస్థలు ఎలా ఉంటాయో వాటర్ లేకుండా వాష్రూమ్స్కి ఎలా వెళ్తాడో ఏదేమైనా సరే నిఖిల్ ఆలోచించే విధానం నిఖిల్ తీసుకునే నిర్ణయం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి మరి మీరేమంటారు అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్